ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో 8వ స్కందం నుంచి 19వ అధ్యాయం చూద్దాం. సో ఇప్పటి వరకు కూడా 18 అధ్యాయాల వరకు కూడా ఏం చూసామండి? వామన భగవానుడు అవతరించటం, అవతరించిన తర్వాత ఆయనకి దేవతలందరూ కూడా ప్రార్థన చేయడం, దేవతలందరూ కూడా ఆయన యొక్క యజ్ఞోపవీత కార్యక్రమం ఏదైతే ఉందో, వడుగు కార్యక్రమం ఏదైతే ఉందో, దానందరికీ కూడా అందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బహుమానాన్ని ఇవ్వడము అనేటువంటిది మనము చూసాం. ఆ తర్వాత వామన భగవానుడు బలిచక్రవర్తి చేస్తున్నటువంటి యజ్ఞస్థలికి రావడం అనేటువంటిది జరిగింది. వామనుడి యొక్క దేహ తేజస్సును చూసే బలిచక్రవర్తికి అర్థమైపోయింది, ఈయన మామూలి వ్యక్తి కాదు, దివ్యమైనటువంటి పురుషుడు అనేటువంటి విషయాన్ని ఆయన అర్థం చేసుకున్నారు. ఆయన్ని సాదరంగా ఆహ్వానించారు, ఆయన పాదాలకు నమస్కారం చేశారు, ఆయన పాదాలను కడిగి ఆ నీళ్ళని తన నెత్తి మీద చల్లుకున్నారు. ఏ విధంగా అయితే ఒక శుద్ధ భక్తుడు భగవంతుడి పాదాలను తాకినటువంటి నీళ్ళని నెత్తి మీద పెట్టుకుంటారో ఆ విధంగా శివుడు కూడా గంగని తన నెత్తి మీద పెట్టుకున్నట్లు తనకి ఒక మంచి ఆసనాన్ని ఏర్పాటు చేసి కూర్చోపెట్టి, అయితే మీరు చాలా దివ్యమైనటువంటి వాళ్ళ ఉన్నారు, మీరు నన్ను ఏం అడగడానికి వచ్చారు, మీకేం కావాలి? సో వచ్చినటువంటి వ్యక్తి విష్ణువే స్వయం అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకున్నా కానీ, చేసుకున్నారో లేదో మనకు తెలియదు, కానీ వచ్చినటువంటి వ్యక్తి బ్రాహ్మణుడు అనేటువంటి భావనలో తను ఏది అడిగినా ఇవ్వడానికి సిద్ధమైపోయారు బలిచక్రవర్తి. అందుకనే నీకు రాజ్యం కావాలా, లేకపోతే సంపద కావాలా, లేకపోతే ముల్లోకాల్లో ఏం కావాలి నీకు? ఎందుకంటే ముల్లోకాలకి కూడా రాజు ప్రస్తుతం బలిచక్రవర్తి, కాబట్టి ముల్లోకాల్లో ఏది అడిగినా ఇచ్చేస్తాను అనేటువంటి విషయాన్ని. సో దానం ఇవ్వడానికి సిద్ధంగా బలిచక్రవర్తి ఉన్నారు. మరి ఇప్పుడు దానం తీసుకోవడానికి భగవంతుడు ఏం అడుగుతారు, వామన భగవానుడిగా ఉన్నటువంటి భగవంతుడు ఏం అడుగుతారు అనేటువంటి విషయం మనకి ఈ 19వ అధ్యాయంలో రాబోతుంది. వామన దేవుడు బలిచక్రవర్తిని దానం అడుగుట అనేటువంటిది 19వ అధ్యాయం. ఓకే, మంగతారి మాతాజీ చదవండి, సమ్మరి చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణాము. హరే కృష్ణ. 19వ అధ్యాయం. వామన దేవుడు బలచక్రవర్తిని దానం అడుగుట. హరే కృష్ణ. వామన దేవుడు 3 అడుగుల నేలను దానం అడుగుట బలిచక్రవర్తి ఆ ప్రస్తావనను అంగీకరించుట. కాని వామన్ అభ్యర్థన నెరవేర్చుటలో బలిని శుక్రాచార్య నివారించుట ఈ 19వ అధ్యాయం వివరింపబడినది. వామదేవుని బ్రాహ్మణ వటువుగా భావించి అతడు కోరినది ఏదైనా అడగమని బలి పలికినప్పుడు ఆ దేవదేవుడు హిరణ్యకశిపుల వీర్యోచిత కార్యము కొనియాడెను. ఆ విధముగా బలిచక్రవర్తి జన్మించిన వంశమును పొగిడిన పిమ్మట వామనుడు 3 అడుగుల స్థలం యాచించెను. అది అత్యల్పమైనందున బలి ఆ 3 అడుగుల స్థలమును దానమిచ్చుటగా అంగీకరించెను. కాని వామనుడు దేవతల బంధువైన విష్ణువిని ఎరిగిన శుక్రాచార్యుడు బలిని వారి నివారించెను. చేసిన వాగ్దానమును వెనుకకు తీసుకోమని బోధించెను. వశీకరణమునందు పరిహాసమునందు ఆపదయందు ఇతర సంక్షేమము కొరకే పనిచేయినప్పుడు మనుజుడు ప్రతిజ్ఞను భంగపరచవచ్చుననియు దాని వలన దోషం కలుగుదని అతను వివరించెను. ఈ తత్వబోధతే శుక్రాచార్యుడు బలి వామనదేవునికి దానం ఇవ్వకుండా చేయుటకు ప్రయత్నించెను. హరే కృష్ణ. సో ఇందులో కేవలం ఈ అధ్యాయంలో బలిచక్రవర్తిని వామనుడు దానం అడగడం జరిగింది. ఆ తర్వాత శుక్రాచార్యుడు వామనదేవు బలిచక్రవర్తికి నువ్వు దానం ఇస్తాను అని ప్రతిజ్ఞ చేసినా కానీ దానం ఇవ్వకు, ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాలలో మన యొక్క మాటను తప్పచ్చు. ఆ సందర్భం ఏమిటి అంట, మనం ఎప్పుడైనా వశీకరణకు లోనైనప్పుడు, లేదు అంటే పరిహాసంలో చేసినప్పుడు, లేకపోతే ఆపదలో ఇతరుల సంక్షేమం కోసం ఒకవేళ ఏదైనా అబద్ధం ఆడినా తప్పులేదు, లేదంటే నువ్వు చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చకపోయినా తప్పులేదు, కాబట్టి ఇప్పుడు నువ్వు ఒకవేళ దానం ఇస్తే నువ్వు సర్వస్వం కోల్పోతావు, కాబట్టి ఇది వశీకరణ లాంటిది, లేదంటే నీకు ఆపద ఉన్నటువంటి సందర్భం, ఈ సందర్భం వల్ల నువ్వు ఇప్పుడు నీ యొక్క ప్రతిజ్ఞను నెరవేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి శుక్రాచార్యుడు సలహా ఇవ్వడం అనేటువంటిది జరిగింది.
అంటే శుక్రాచార్యుడి యొక్క బోధనలన్నీ ఎలా ఉన్నాయి అని అంటే వామనుడికి బలిచక్రవర్తి ఏమి ఇవ్వకుండా ఉండేలా చేశారు. మరి అది ఈ ఈ అధ్యాయంలో మనం చూస్తాం. తర్వాత అధ్యాయంలో మరి బలిచక్రవర్తి నిర్ణయం ఎలా ఉంటుంది, బలిచక్రవర్తి శుక్రాచార్యుడు చెప్పింది వింటారా వినరా, వినకపోతే ఏం చేస్తారు అనేటువంటి విషయం మనకి 20వ అధ్యాయంలో వస్తుంది. ఈ అధ్యాయంలో మనము కంటిన్యూ చేద్దాం. మొదటి శ్లోకం మళ్ళీ శ్రీమాతాజీ. హరే కృష్ణ ప్రభు. శ్రీ శుక ఉవాచ. శ్రీ శుక ఉవాచ. ఇతి వైరోచ నిర్వాక్యం ధర్మయుక్తం ససూనృతం. ఇతి వైరోచ నిర్వాక్యం ధర్మయుక్తం ససూనృతం. నిశమ్య భగవాన్ ప్రీతః ప్రతినంధ్యేదమబ్రవీత్. నిశమ్య భగవాన్ ప్రీతః ప్రతినంద్యేదమబ్రవీత్. సుఖదేవ గోస్వామి పలికిన బలిచక్రవర్తి పలికిన ధర్మయుక్తము సూనృతమున నైన వాక్కులను వినినంతటా దేవదేవుడగు వామనుడు మిక్కిలి సంతుష్టుడే అతన్ని ప్రశంసింపసాగింది. హరే కృష్ణ ప్రభుది కన్వర్తనం. సో బలిచక్రవర్తి భగవంతుడైనటువంటి వామనుడిని ఆహ్వానించారు, ప్రశంసించారు, పూజ చేశారు, పాదాలను కడిగారు, ఆ పాదాలను కడిగినటువంటి నీళ్ళని నెత్తిన చల్లుకున్నారు. అంటే ఏ విధంగా గౌరవించాలో ఆ విధంగా గౌరవించారు. మరి దానికి దేవదేవుడైనటువంటి వామనుడు చాలా సంతృష్టి చెంది బలిచక్రవర్తిని ప్రశంసిస్తున్నారు. ఓకే, సో ఎందుకంటే గొప్పగా ఆదరణ అనేటువంటిది ఇచ్చారు కాబట్టి అది కూడా భగవంతుడికి ఇవ్వాల్సినటువంటి ఆదరణ అది కదా. సో దానికి భగవంతుడు ఆయన్ని ప్రశంసిస్తున్నారు. ఏమని ప్రశంసిస్తున్నారు? జయలక్ష్మీ మాత. హరే కృష్ణ ప్రభు. శ్రీ భగవాను వాచ. శ్రీ భగవాను వాచ. ప్రమాణం మృగవ సాంపరాయే పితామహ కులవృద్ధ ప్రశాంతః. దేవాది దేవుడు పలికెను, రాజా నీ ప్రస్తుత ప్రదేశకులు భృగు వంశీయులగు బ్రాహ్మణులు అయినందున పరలోక ప్రాప్తి విషయమును ప్రశాంతుడు మాననీయుడు నైనని తాత ప్రహ్లాదుడు ఉపదేశకర్త అయినందున నీవు నిజముగా మహానీయుడవు. యథార్థములైన నీ వాక్కులు పూర్తిగా ధర్మ సన్మతులై నీ వంశాచారమునకు తగినట్లుగానున్నవి. అవి నీ యశస్సును ఇనుబడింప జయగలవు. భాష్యము. భక్త ప్రహ్లాదుడు విశుద్ధ భక్తునికి చక్కని ఉపమానము. వృద్ధాప్యము అరుదెంచినను ప్రహ్లాదుడు ఇంకనూ తన వంశము పట్ల విశేషముగా తన మనముడైన బలిచక్రవర్తి ఎడ ఆసక్తుడై ఉన్నందున ఎట్లు ఆదర్శనీయుడగు ఉపమానము కాగలడని ఎవరిని వాదించును అవకాశము కలదు. అందువలన ఈ శ్లోకము ప్రశాంత అను పదము ఉపయోగింపబడినది. భక్తుడు సర్వదా ప్రశాంతుడై ఉండును. ఎటువంటి పరిస్థితి చేతను అతడు విచలితుడు కాడు. అతడు గృహస్థ జీవనమును నిలిచిన వాడను, భౌతిక సంపదలను త్యాగం చేయవాడను అయినప్పటికీ విశుద్ధమగు భగవద్భక్తి కారణమున ప్రశాంతునిగా భావింపవలసి ఉండను. కనుకనే శ్రీ చైతన్య మహాప్రభు ఇట్లు పలికి ఉండేరి. కి భా విప్రా కి భా నాసి శూద్ర కేనేనయ ఏ ఈ కృష్ణ తత్వవేత్త సేయి గురు హాయి. అయ్యా, మనుజుడు బ్రాహ్మణుడైనను సన్యాసి అయినను లేదా శూద్రుడైనను అతడెవడైనను కృష్ణ సంబంధం విజ్ఞానమును ఎరిగినప్పుడే గురువు కాగలడు. కృష్ణ చైతన్య చరిత్రోత్తము మధ్యలీల 8.128. కృష్ణ సంబంధ విజ్ఞానమును పూర్తిగా నెరిగినవాడు ఎట్టి జీవన పదమునందు ఉన్నప్పటికీ గురుస్థానమునకు అర్హుడే. ఈ విధముగా భక్త ప్రహ్లాదుడు అన్ని పరిస్థితుల్లోనూ
గురువే అయ్యున్నాడు. అవసరమునకు మించి అడుగరాదని వామదేవుడు ఇచ్చట సన్యాసులకు బ్రహ్మచారులకు కూడా బోధించుచున్నాడు. కోరినది ఏదైనాను ఒసుకుటకు బలిచక్రవర్తి సిద్ధపడి నప్పటికీ అతడు కేవలం 3 అడుగుల నేల మాత్రమే అడిగెను. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో భగవంతుడు బలిచక్రవర్తి గురించి మాట్లాడుతున్నారు, బలిచక్రవర్తి యొక్క గొప్పతనం గురించి తెలియజేస్తున్నారు. బలిచక్రవర్తిని బలిచక్రవర్తి యొక్క ప్రశంసిస్తున్నారు. ఎందుకు అంటే బలిచక్రవర్తికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి? బలిచక్రవర్తి ప్రహ్లాదుడి యొక్క మనవడు కదండి. తన వంశంలో ప్రహ్లాదుడు ఉన్నారు అని అంటే ప్రహ్లాదుడు ఎవరు? భగవంతుడి యొక్క భక్తుడు, శుద్ధ భక్తుడు. మనం 7వ స్కందంలో చూసాం ప్రహ్లాదుడి గురించి. స్వయంగా భగవానుడే ప్రశంసించినటువంటి వాడు ఎవరైనా ఉన్నారండి భక్తుల్లో? భగవంతుడితోటి ప్రశంసింపబడినటువంటి భక్తుడు ఎవరైనా ఉన్నారా? ఈవెన్ బలిచక్రవర్తిని ప్రశంసిస్తున్నా కానీ ప్రహ్లాదుడు యొక్క మనవడు కాబట్టి నువ్వు ప్రశంసిస్తా అంటే ప్రహ్లాదుడు యొక్క స్థాయి ఏంటో ఆలోచించండి. ప్రహ్లాదుడు ఎంత గొప్పవాడు కాకపోతే స్వయంగా నరసింహ భగవానుడే ఆయన్ని ప్రశంసిస్తారు. నా భక్తులందరిలో కూడా గొప్పవాడివి నువ్వు అనేటువంటి విషయాన్ని ప్రకటించారు నరసింహ భగవాన్. అంత గొప్ప వ్యక్తి యొక్క వంశంలో పుట్టావు కాబట్టి నువ్వు కూడా గొప్పవాడివి కదండి. ఇంకొకటి, స్వయంగా ప్రహ్లాదుడి యొక్క వంశంలో ఉన్నావు కాబట్టి ప్రహ్లాదుడి యొక్క బోధనలు తప్పకుండా నువ్వు పాటిస్తావు. మరి ప్రహ్లాదుడి బోధనలు ప్రామాణికమైనటువంటి బోధనలు, ఎందుకంటే ఆయన భక్తుడు కాబట్టి. భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం పూర్తిగా ప్రహ్లాదుడికి తెలుసు కాబట్టి ప్రహ్లాదుడు అలాంటి వ్యక్తులు గనక ఇచ్చినటువంటి నిర్దేశంలో నువ్వు గనక కర్మలు చేస్తే నువ్వు భగవంతుడి ప్రతినిధిగానే ఉన్నట్లు. భగవంతుడి ప్రతినిధిగా భక్తులు ఉంటారు, భక్తులు ఇంకొకళ్ళని భగవంతుడి ప్రతినిధులుగా ఉండడానికి బోధిస్తారు. కాబట్టి ప్రహ్లాదుడు లాంటి కుటుంబంలో ఉన్నావు, ప్రహ్లాదుడు ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నావు కాబట్టి నువ్వు చాలా కీర్తనీయుడివి, నువ్వు మహానుభావుడివి అనేటువంటి విషయం చెప్తున్నా. కాబట్టి మన వంశంలో ఏ ఒక్కడు భక్తుడైనా మన వంశం మొత్తం కూడా తరింపబడుతుందంటే ఇదే. మన వంశంలో యాక్చువల్గా అసుర వంశం ఇది కదా, అసుర వంశంలో ప్రహ్లాదుడు లాంటి భక్తుడు ఉండడం వలన తరువాతి తరాలలో ఉన్నటువంటి బలిచక్రవర్తి కూడా కీర్తింపబడుతున్నారు స్వయంగా భగవంతుడితో. సో అది ఒక భక్తుడి యొక్క ప్రాముఖ్యత. అందుకని మన ఇంట్లో ఎవరినైనా ఒక్కళ్ళనైనా భక్తులుగా మార్చేటువంటి ప్రయత్నం చేయాలి, అప్పుడు మన వంశం మొత్తం కూడా ఉద్ధరింపబడుతుంది. ఇంకా నిన్ను ప్రశంసించడానికి కారణం ఏమిటి అంటే నువ్వు భృగువంశీయులైనటువంటి బ్రాహ్మణుల యొక్క ఆధ్వర్యంలో ఉన్నారు, వాళ్ళని గౌరవిస్తున్నావు, వాళ్ళు చెప్పినటువంటి మాటలు విని కదా. బ్రాహ్మణుల్ని గౌరవిస్తూ బ్రాహ్మణులు చెప్పినటువంటి మాటలు వింటూ రాజ్యాన్ని గనక పాలిస్తూ యజ్ఞాలు గనక చేసినట్లయితే అంతకంటే గొప్పవాడు ఇంకొకటి ఉండడు. బ్రాహ్మణుల దిశానిర్దేశం మేరకు రాజ్యపాలన చేసేటువంటి వ్యక్తికి గౌరవం దొరుకుతుంది. ఎవరు గౌరవిస్తారు? కేవలం ఆ రాజ్య ప్రజలు మాత్రమే కాదు, స్వయంగా భగవంతుడు కూడా గౌరవిస్తారు. అంటే మనము బ్రాహ్మణులకు ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇవ్వాలి, బ్రాహ్మణులకు ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని మనం ఇవ్వాలి, వాళ్ళ యొక్క నిర్ణయాలకి అనుగుణంగా మన యొక్క పాలన ఉండాలి, అప్పుడు మనము కీర్తింపబడతాము, మనము భగవంతుడితోటి మెచ్చుకోబడదాం. ఓకే. సో కృష్ణ సంబంధ విజ్ఞానం ఏదైతే ఉందో అది కేవలం భక్తులు మాత్రమే ఇస్తారు. కాబట్టి ఇప్పుడు బ్రాహ్మణులైతే ఏం, ప్రహ్లాదులైతే కృష్ణ సంబంధ విజ్ఞానాన్ని మాత్రమే ఇస్తారు ఈయనకి. అయితే ఇంకొక విషయాన్ని ఆలోచించండి, బలిచక్రవర్తి యొక్క గురువు శుక్రాచార్యుడు. నువ్వు శుక్రాచార్యుడికి గురువు కాబట్టి నువ్వు ప్రశంసింపబడుతున్నావు నాతోటి అని అనలేదు ఇక్కడ. ఓకే, నువ్వు ప్రశంసింపబడడానికి కారణం శుక్రాచార్యుడు అని అనలేదు. ఎందుకంటే శుక్రాచార్యుడు బలిచక్రవర్తిని భగవంతుడి నుంచి దూరంగా తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నారు. శుక్రాచార్యుడు భగవంతుడు అడిగినటువంటి దానాన్ని ఇవ్వద్దు అని చెప్తున్నారు. ఏదైతే భగవంతుడికి అర్పించొద్దు అని చెప్తారో వాళ్ళకి భక్తులు అవుతారా? ఎవరైతే నువ్వు భగవంతుడికి అర్పించొద్దు అని చెప్తారో వాళ్ళు ఎప్పటికీ భక్తులు కాదు కదండి. కాబట్టి శుక్రాచార్యుడు లాంటి గురువుని పొందావు కాబట్టి నేను నిన్ను ప్రశంసిస్తున్నాను అని అనలేదు ఇక్కడ. ఓకే, నన్ను ప్రశంసించడానికి కారణం
తన వంశంలో తను తనకి ఉన్నటువంటి భక్తుల సాంగత్యం, ఎవరెవరు భక్తులు వాళ్ళను మాత్రమే ఉద్దేశించి ఇక్కడ భగవంతుడు మాట్లాడటం అనేటువంటి జరిగింది. అంటే మనం భౌతికంగా ఎంతో మందితో కలిసి ఎన్నో విజయాలు సాధించవచ్చు, కానీ మనకి గుర్తింపు భగవంతుడి దృష్టిలో వస్తుందా అంటే రాదు. కానీ మనం ఆధ్యాత్మికంగా ఒక్కడుగు ముందుకేసినా, ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తుల సాంగత్యంలో ఉండడం వల్ల మనకి భగవంతుడి యొక్క ప్రశంస అనేటువంటిది దొరుకుతుంది కదండి. భగవంతుడితోటి ఇష్టపడబోతాం మనం, మనల్ని భగవంతుడే ఇష్టపడతారు. సో అది మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇక మూడవ శ్లోకం హైమవతి మాతాజీ. నహ్యేతస్మిన్ కులే కశ్చిన్ న సత్వః కృపణః పుమాన్. నహ్యేతస్మిన్ నహ్యేతస్మిన్ కులే కశ్చిన్ సత్వః కృపణః పుమాన్. ప్రత్యాఖ్యాత ప్రతిశ్రుత్య యో వాధాత ద్విజాతయే. ప్రత్యాఖ్యాత ప్రతిశ్రుత్య యో వాధాత ద్విజాతయే. మీ వంశమున పుట్టి నీచ మనస్కుడైన వాడు, కృపణుడైన వాడు ఇంతవరకు లేనే లేడని నేను ఎరుగుదును. బ్రాహ్మణులకు దానం మసుక నిరాకరించిన వాడు కాని, దాన మసుగ ఎదురని మాట ఇచ్చిన పిమ్మట ప్రతిజ్ఞాపాలనలో విఫలుడైన వాడు కాని మీ వంశమున లేడు. హరే కృష్ణ ప్రభు, దండోత్ ప్రణామం. వంశ గౌరవం గురించి చెప్తున్నారు. నీ వంశం ఎంత గొప్పది అని అంటే, ఎవరికైనా సరే బ్రాహ్మణులు వస్తే వాళ్ళు గౌరవించకుండా లేరు. బ్రాహ్మణులకు ఏదైనా వాగ్దానం చేస్తే దాన్ని నెరవేర్చుకోనటువంటి వ్యక్తులు కూడా నీ వంశంలో లేరు. అంటే ముందర కాళ్ళకి బంధం వేసేస్తున్నారనమాట భగవంతుడు. నేను ఒక వరాన్ని, నేను ఒక దానాన్ని అడగబోతున్నాను, నేను అడగబోయేటువంటి దానాన్ని నే ఇస్తాను అని ప్రతిజ్ఞ చేశావు, తర్వాత ఆ ప్రతిజ్ఞ నుంచి వైదొలగకుండా ఉంటావు నువ్వు అని ముందే చెప్పేస్తున్నారు. అంటే నువ్వు నెరవేరుస్తావు నీ యొక్క ప్రతిజ్ఞని అని ముందే చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ నాలుగవ శ్లోకం కామేశ్వరి మాతాజీ. నసంతి తీర్థే యుధి చార్ధి నార్థితా. నసంతి తీర్థే యుధి చార్ధి నార్థితా. పరాన్ముఖాయే త్వమునస్వినో నృపాం. పరాన్ముఖాయే త్వమనస్తినో నృపా. యుష్మత్కులే యస్య శశామలేనాం. యుష్మత్కులే యద్య శశామలేనా. ప్రహ్లాద ఉద్భాతి యతోడు పహ్కహే. ప్రహ్లాద ఉద్భాతి యతోడు పత్కహే. హరే కృష్ణ ప్రభుజీ. బలిరాజా తీర్థ స్నాన స్థానమున యాచించినప్పుడు బ్రాహ్మణులకు దానమివ్వ నిరాకరించిన వాడు లేదా రణరంగమున క్షత్రియులతో పోరాటమునకు విముఖుడైన వాడు నైనా నీచ మనస్కుడగు రాజు మీ వంశమున పుట్టలేదు. ఆకాశమునందలి చంద్రుని వంటి ప్రహ్లాదుని వలన మీ వంశము మరింత యశోవంతముగా నైనది. భాష్యము: క్షత్రియుని లక్షణములు భగవద్గీత యందు వసగబడినవి. ఆ గుణములలో దాతృత్వము ఒకటి. బ్రాహ్మణులు యాచించినప్పుడు క్షత్రియుడు దానమసగ నిరాకరింపడు. అట్లే వేరొక క్షత్రియునితో పోరాడుటకు అతడు విముఖుడు కాడు. ఈ కార్యములను నిరాకరించు క్షత్రియుడు నీచ మనస్కుడని పిలువబడును. బలిచక్రవర్తి వంశమును అట్టి నీచ మనస్కులకు రాజులు లేరు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఇంకా ఆయన వంశం గురించి, ఆయన గురించి ప్రశంసిస్తున్నారు. ఏమంటున్నారు? తీర్థస్థానం. ఇప్పుడు తీర్థస్థానం అంటే ఏమిటి? ఎక్కడైతే భక్తులందరూ ఉంటారు, ఓకే, ఎక్కడైతే భగవంతుడు కొలవబడతారు, అలాంటి ప్రదేశాలు తీర్థస్థానాలు. ఇప్పుడు నువ్వు యజ్ఞం చేస్తున్నావు, బలిచక్రవర్తి యజ్ఞం చేస్తున్నాడు. యజ్ఞం అంటే ఎవరికి ఉద్దేశించి చేస్తారు? భగవంతుడికి ఉద్దేశించి చేస్తారు. భగవంతుడిని పూజిస్తున్నావు నువ్వు, పైగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ భక్తులు కాబట్టి ఈ ప్రదేశం తీర్థస్థానం. మరి ఇలాంటి తీర్థస్థానంలో ఎవరైనా సరే క్షత్రియుడు గనక వాగ్దానం చేస్తే దానమిస్తాను అని చెప్పేసి, అలాంటి క్షత్రియుడు ఆ వాగ్దానాన్ని తప్పకుండా నెరవేర్చి తీరుతారు, వెనక్కి తగ్గరు. ఇంకా క్షత్రియుడు యొక్క ధర్మం ఏమిటి అని అంటే, ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం, పైగా పోరాటం చేయాల్సినటువంటి సమయంలో వెనుక తిరగకుండా ఉండడం, అంటే యుద్ధ సమయంలో వెనుచూపకుండా ఉండడం, తర్వాత బ్రాహ్మణులని గౌరవించడం.
ఇవన్నీ కూడా క్షత్రుల యొక్క లక్షణాలు. ఈ లక్షణాలన్నీ నీలో ఉన్నాయి, నీ వంశంలో ఉన్నాయి. నీ వంశంలో ఉన్నటువంటి ఎవరైనా సరే బ్రాహ్మణులకి అది కూడా పుణ్యక్షేత్రమైనటువంటి ప్రదేశంలో దానమిస్తాను అని చెప్పి ఇవ్వకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే నీ వంశం ప్రహ్లాదుడి యొక్క వంశం కాబట్టి, ప్రహ్లాదుడి యొక్క వంశం యశోవంతమైనటువంటి వంశం కాబట్టి నీచ మనస్కులు అనేటువంటి వాళ్ళు నీ వంశంలోనే లేరు, నువ్వు కూడా నీచ మనస్కుడు కాదు. ఇండైరెక్ట్ గా చెప్తున్నారు, ఒకవేళ నువ్వు ఇప్పుడు నాకు ఇచ్చినటువంటి ప్రతిజ్ఞ కనుక నువ్వు నెరవేర్చకపోతే నువ్వు నీచ మనస్కుడు అవుతావు. ఒకవేళ నువ్వు నాకు నాకు దానం ఇవ్వకపోతే నీ వంశంలో ఉన్నటువంటి వాళ్ళలా నువ్వు ఉండనట్లు, నీ వంశం అంతా ఒక రకంగా ఉంటే నువ్వు ఇంకొక రకంగా ఉన్నట్లు. అంటే ఇందిరెడ్డి చెప్పేస్తున్నారు, నీ వంశంలో ఎవరైతే ఎలా ఉంటారో అలానే నువ్వు కూడా ఉండు అని చెప్తున్నారు. నేను అడిగినటువంటి దానాన్ని ఇవ్వను అని అనకు అని చెప్తున్నారు. ఓకే, సో ఇది ఇక్కడ వరకు కూడా భగవంతుడు మాట్లాడుతున్నారు. ఇంకా నెక్స్ట్ లక్ష్మీ మాదరి. యతో జాతో హిరణ్యాక్షరణ్యేకాయమాం మహీం. యతో జాతో హిరణ్యాక్ష చరణ్ చరణ్యేక ఇమాం మహీం. ప్రతివీరం దిగ్విజాయే నావిందతా గదాయుధః. ప్రతివీరం దిగ్విజాయే నావిందతా గదాయుధః. నీ వంశమునందే హిరణ్యాక్షుడు జన్మించి ఉండెను. సమస్త దిక్కులను జయించుటకు అతడు కేవలము గదను చేపట్టి ఒంటరిగా ఎటువంటి సహాయము లేకుండగానే భూగోళమంతయు పరిభ్రమించెను. అతనును అయినను తనను ఎదిరించు వీరుడే అతనికి కనబడలేదు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, నీ వంశంలో ఎంత గొప్ప వీరులు ఉన్నారు అని అంటే హిరణ్యాక్షుడు జన్మించారు, ఆయన సమస్త దిక్కులనే జయించుడుకు అతను కేవలం గదను చేపట్టి ఒంటరిగా ఎటువంటి సహాయము లేకుండానే భూగోళం అంతయు పరిభ్రమించారు, ఆయనను అతను ఎదిరించి వీరుడే కనబడలేదు. వీరుడు పుట్టినటువంటి వంశం నీది. హిరణ్యాక్షుడు ఎవరండి? హిరణ్యకశిపుడు యొక్క సోదరుడు కదండి. సో హిరణ్యకశిపుడు యొక్క సోదరుడు మొత్తం భూమండలాన్ని మొత్తం తన అదుపులో ఉంచుకున్నారు. మరి అదుపులో ఉంచుకోవడానికి ఎంతమంది మీద ఆధారపడ్డారు? ఎంతమంది సైనికులు ఉన్నారు? ఒక్క సైనికుడి మీద కూడా ఆధారపడకుండా కేవలం ఒంటరిగా ఒక గదను పట్టుకొని భూమండలం మొత్తం కూడా తన అదుపులో తెచ్చుకున్నారు. భూమిని హిరణ్యాక్షుడి నుంచి రక్షించడం కోసమే భగవంతుడు ఏమవతారం తీసుకున్నారండి? శూకర అవతారం, వరాహమూర్తి. వరాహ అవతారం. వరాహమూర్తి ఓకే, భగవంతుడు వరాహ అవతారం తీసుకుని హిరణ్యాక్షుడి నుంచి రక్షించారు, హిరణ్యాక్షుడిని చంపేశారు. ఓకే, సో అంటే ఇప్పుడు ఇక్కడ భగవంతుడికి వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళ గురించి మాట్లాడలేదు. ఇక్కడ భగవంతుడికి వ్యతిరేకంగా ఉన్నటువంటి గుణం గురించి మాట్లాడలేదు, వీరత్వం గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. అలాంటి వీరుడు పుట్టినటువంటి వంశంలోనే నువ్వు కూడా పుట్టావు కాబట్టి నువ్వు కూడా వీరుడివి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే నీకు కూడా అంతే బలం ఉందని. ఓకే, శిరీష మదరి. హరే కృష్ణ ప్రభు. వినిర్జిత్య కృచ్ఛేణ విష్ణు క్షోద్ధార ఆగతం. యం నిర్జిత్య కృచ్ఛేణ విష్ణు కోద్ధార ఆగతం. ఆత్మానం జైనం మేనే తద్వీర్యం భూర్యనుస్మరన్. ఆత్మానం జైనం మేనే తద్వీర్యం భూర్యన్ స్మరన్. భూమిని గర్భోదక సముద్రం నుండి ఉద్భవించినప్పుడు శూకర రూపము నందున్న విష్ణు భగవానుడు తనకు ఎదురుపడిన హిరణ్యాక్షుని వధించెను. వారి నడుమ పోరు తీవ్రముగా సాగినంతటా భగవానుడు అతి కష్టముతో అతనిని సంహరించెను. హిరణ్యాక్షుని అసాధారణమగు పరాక్రమమును స్మరించుచు దేవదేవుడు పిమ్మట తన్ను విజేతగా భావించెను. ఓకే, సో హిరణ్యాక్షుడు ఎంత గొప్ప శక్తివంతుడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. సో స్వయంగా భగవానుడే శూకర రూపం దాల్చి వచ్చి హిరణ్యాక్షుడిని చంపాల్సి వచ్చింది కదా. అంటే హిరణ్యాక్షుడిని ఎదిరించగలిగినటువంటి వాళ్ళు ఎవరు లేరు, ఇక భగవంతుడే దిగి రావాల్సి వచ్చింది. అలాంటి భగవంతుడు వచ్చి ఆయన వధించడం అనేటువంటి జరిగింది. అది కూడా ఎలా వధించారు? ఇలా అని వధించలేదు, చాలాసేపు యుద్ధం చేసి వధించారు కదండి. హిరణ్యాక్షుడితోటి భగవంతుడు శూకర రూపంలో ఉండి యుద్ధం చేయడము అనేటువంటి దానికి గొప్ప ఒక అధ్యాయం మొత్తం వర్ణించడం అనేటువంటిది జరిగింది కదా.
సో అలాంటప్పుడు మరి అంత కష్టం మీద హిరణ్యాక్షుడిని భగవంతుడు అంటే చంపాలనుకుంటే వెంటనే చంపేయగలరు భగవంతుడు, కానీ ఆడుకున్నారు కాసేపు హిరణ్యాక్షుడితోటి. అలాంటి దాన్ని ఇప్పుడు హిరణ్యాక్షుడి యొక్క గొప్పతనాన్ని ఎలివేట్ చేసి చూపించడం కోసం ఇక్కడ భగవంతుడు తను తాను తక్కువగా చేసుకుంటున్నారు ఇక్కడ. ఎందుకంటే హిరణ్యాక్షుడిని చంపాలంటే కూడా భగవంతుడు కష్టపడ్డారు, పుట్టికి చంపలేదు. చాలా ఈజీగా చంపగలిగినటువంటి వ్యక్తి కూడా కష్టపడి చంపారు అంటే అది కూడా ఒక విజయమే కదండి. మనల్ని ఎవరు ఏమీ చేయలేరు, కానీ కానీ మనం ఇంకొకరి చేతిలో చచ్చిపోయాం అనుకోండి, ఆ చంపగలిగినటువంటి వ్యక్తి ఎవరైనా చంపగలరు, కానీ నన్ను కూడా చంపారు. కానీ అందరూ 5 నిమిషాల్లో చచ్చిపోతే ఆయన చేతిలో, నేను చావడానికి 1 గంట పట్టింది అనుకోండి, అప్పుడు ఏమనుకుంటాం, నేను గొప్పవాడిని అని చెప్పు కదా. సో హిరణ్యాక్షుడు కూడా మరణించాడు కానీ వెంటనే మరణించలేదు, అందుకనే హిరణ్యాక్షుడు గొప్పవాడు. అందుకనే హిరణ్యాక్షుడు అంతసేపు భగవంతుడితో యుద్ధం చేయడం కూడా విజయంతోనే సమానం కదా. అది భగవంతుడు ఇక్కడ హిరణ్యాక్షుడి యొక్క విజయాన్ని ప్రకటించారని చెప్తారు. నెక్స్ట్ 7వ శ్లోకం రామారావు ప్రభు. ధ్వనం భ్రాత హిరణ్యకశిపు పురా విషమ్యాతద్వదం భ్రాత హిరణ్యకశిపుః పురా అంతుం భ్రాతృహనం క్రుద్ధో జగామానిలయం హరే అంతుం భ్రాతృహనం క్రుద్ధో జగామానిలయం హరే. సోదరుడు సంహరింపబడిన వాడనడి వార్తను వినినంతట హిరణ్యకశిపుడు తన సోదర హంతకుడగు విష్ణువును వధింపగోరి మిక్కిలి క్రోధముతో అతని నిలయమున కేగెను. హరే కృష్ణ ప్రభుజీ. హిరణ్యాక్షుణ్ణి భగవంతుడు వరాహ రూపంలో ఉండి చంపేశారు. అప్పుడు కోపం వచ్చింది ఎవరికి, తన సోదరుడైనటువంటి హిరణ్యకశిపుడికి. భగవంతుడి మీదనే కోపం తెచ్చుకున్నారు, ఆయన స్వయంగా విష్ణువునే చంపాలి అని అనుకున్నారు, అనుకొని ఆయన క్రోధంతో ఇంటికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 8వ శ్లోకం పిల్లవాణి మాత. సమాయాంతం సమాలోక్య శూలపాణిం కృతాంతవత్ తమాయాంతం సమాలోక్య శూలపాణిం కృతాంతవత్ చింతయామాస కాలాబ్జో విష్ణుర్మాయా వినాం వరః చింతయామాస కాలాజ్ఞో విష్ణుర్మాయా వినాం వరః. శూలపాణి అయి హిరణ్యకశిపుడు మూర్తి భవించిన మృత్యువు వలె వచ్చుటకును గాంచి మహామాయావి కాలజ్ఞానుడనైన విష్ణువును ఇట్లు తలపోసెను. ఓకే, శూలపాణి అయి హిరణ్యకశిపుడు మూర్తి హిరణ్యకశిపుడు మూర్తి భవించిన మృత్యువు వలె వచ్చుటను కాంచినటువంటి మహామాయావి కాలజ్ఞుడు అయినటువంటి విష్ణుడు ఇట్లు తలపోసాడు. అంటే హిరణ్యకశిపుడిని చంపడానికి విష్ణువు వచ్చారు కదా, అప్పుడు ఆ విష్ణువు ఏమన్నారు హిరణ్యకశిపుడు గురించి అనేటువంటి విషయం. అంటే ఎవరండి, నరసింహ భగవానుడు కదా. హిరణ్యకశిపుడిని ఎవరు చంపింది, నరసింహ. ఆయన ఏమన్నారో చెప్తున్నారు. నెక్స్ట్ కామేశ్వర మాత చదవండి. యతో యతోహం తత్రాసౌ మృత్యుః ప్రాణభృతామివ యతో యతో అహం తత్రాసౌ మృత్యుః ప్రాణభృతమిహ ఇవ అహమస్య హృదయం ప్రవేక్ష్యామి పరాగ్రుదః బృదిషాం అతో అవమస్య హృదయం ప్రవేక్ష్యామి పరాగ్రుదిషః. నేను ఏ ఏ ప్రదేశములను కేగినను జీవులను అనుసరించి మృత్యువును వలె ఈ హిరణ్యకశిపుడు నన్ను అనుసరింపగలడు, కనుక ఇతని హృదయమునందు ప్రవేశించుట నాకు ఉత్తమము. కేవలము బాహ్య దృష్టియే కలిగినందున అప్పుడితడు నన్ను చూడజాలడు. హరే కృష్ణ ప్రభుజీ. భగవంతుడు అన్నారండ, యాక్చువల్గా హిరణ్యకశిపుడు భగవంతుడిని వెతుకుతూ తిరుగుతూ ఉన్నారు కదండి. నరసింహ భగవానుడుగా అవతరించక ముందు హిరణ్యకశిపుడు నరసింహ భగవాన్ అంటే స్వయంగా విష్ణువుని వెతుకుతూ ఉన్నారు. విష్ణువు ఎప్పుడు దొరికితే అప్పుడు చంపేయాలని. అప్పుడు విష్ణువు ఏమంటున్నారు, నన్ను నా వెనకాల మృత్యువులా తిరుగుతున్నాడు. మరి ఈయన నా వెనకాల అలా తిరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, నేను ఆయన హృదయంలోకి దూరాలి. అందుకనే మీరు మీకు మీకు గుర్తుంటే భగవంతుడు నరసింహ భగవానుడుగా అవతరించినప్పుడు తన పొట్ట చీల్చి తన హృదయాన్ని బయటికి తీస్తారు. ఇట్లా తన హృదయాన్ని బయటికి తీసి
హృదయంలో నేను ఉండాలి కానీ ఈ హృదయంలో నేను లేను కృష్ణ అని ఆ హృదయాన గుండెని తీసి ఇట్లా పడేస్తారు. నేను లేనటువంటి హృదయము ఇక్కడ ఉండకూడదు అని. అంటే భగవంతుడు హృదయంలోకి వెళ్ళాలని ప్రయత్నం చేశారు హిరణ్యకశిపుడు, అంటే భక్తుడిగా మార్చాలని ప్రయత్నం చేశారు కానీ భక్తుడిగా మారలేదు. అందుకనే నరసింహ భగవానుడిగా అవతరించారు. అంటే భౌతికంగా పతనం చెందకుండా ఉండడం కోసం భగవంతుడు స్వయంగా హిరణ్యకశిపుడు యొక్క హృదయంలోకి వెళ్ళాలను, కానీ హిరణ్యకశిపుడు అలా మారలేదు. నెక్స్ట్ ఎవరు మాట్లాడతారు, మాతకి ఎవరు చదువుతారు, గౌరీ మాత చదువుతారా? ప్రభుజీ నేను చదవనండి. అన్నపూర్ణ మాత చదవండి. ఏవం సనిశ్చిత్య రిపో శరీరా, ఏవం సనిశ్చిత్య రిపో శరీరా, మాధావతో నిర్వివిశే అసురేంద్ర, మాధావతో నిర్వివిశే అసురేంద్ర, శ్వాసానిలాంతర్హిత సూక్ష్మ దేహ, శ్వాసానిలాంతర్హిత సూక్ష్మ దేహ, తత్ప్రాణరంధ్రేణ వివిఘ్న చేత, తత్ప్రాణరంధ్రేంద్ర రంధ్రేణ వివిఘ్న చేత. వామన దేవుడు పలికెను, దానవరాజా, విష్ణువు ఈ ప్రకారము నిశ్చయించుకొని తన వైపునకు అత్యంత వేగముతో వచ్చుచున్నట్టి హిరణ్యకశిపుని దేహమున ప్రవేశించెను. పరమ ఉద్విగ్నుడైన ఆ దేవదేవుడు హిరణ్యకశిపునికి అచింత్యమగు సూక్ష్మదేహమున శ్వాసతో పాటు ఆ దానవుని నాసికలోనికి చేరెను. చదన ప్రభు భాష్యమై శ్రీల ప్రభుపాద శ్రీల ప్రభుపాదికి, దేవదేవుడు ఎల్లరి హృదయములలో ఇదివరకే నిలిచి ఉన్నాడు. ఈశ్వర సర్వభూతానాం ఉద్దేశే అర్జున తిష్టతి అని భగవద్గీత 18.61 యందు చెప్పబడినది. కనుక విష్ణువు హిరణ్యకశిపుని దేహమును ప్రవేశించుట ఎంత మాత్రమూ కష్టము కాదు. ఇచుట వివిఘ్న చేతాహ మిగుల ఉద్విగ్నుడై అను పదము మిగుల ప్రధానమైనది. దీని భావము విష్ణువు హిరణ్యకశిపునికి భయపడినాడని కాదు, పైగా కరుణతో ఆ భగవానుడు దానవునికి శ్రేయస్సు కలుగు రీతి వర్తించుటకు అతను ఆతురత చెందాను. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. ఓకే, సో స్వయంగా భగవానుడు తన హృదయంలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు తన నాసికల ద్వారా. ఓకే, మ్యూట్ చేయండి మాతాజీ. హరే కృష్ణ. పిల్లవాడి మాతాజీ మ్యూట్ చేయండి. ఓకే, సో భగవంతుడు తన నాసిక ద్వారా హృదయంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు అని అంటే హిరణ్యకశిపుడి నుంచి భయపడి వెళ్ళారు అని కాదు. హిరణ్యకశిపుడు ఎక్కడ వచ్చి తను చంపేస్తారు అని విష్ణువు భయపడి ఆయన హృదయంలోకి వెళ్ళారు అని కాదు. స్వయంగా భగవానుడు అందరి హృదయాల్లో ఉన్నాడు పరమాత్మ రూపంలో. కొత్తగా ఇప్పుడు ఆయన వెళ్లాల్సిన అవసరం ఏమి లేదు కదా. కాకపోతే ఎప్పుడైతే భగవంతుడు తన హృదయంలోకి వెళ్తారో, అంటే అందరి హృదయంలోనూ భగవంతుడు ఉన్నారు కానీ అసురుల హృదయంలో ఉన్నటువంటి భగవంతుడు అసురుల గురించి తెలుసుకోలేకపోతారు, అసురులు తెలుసుకోలేకపోతారు. కానీ భక్తులు మాత్రం తన హృదయంలో ఉన్నటువంటి భగవాన్ని తెలుసుకోగలుగుతారు. అందుకనే ఒక ఉర్దూ కవి ఆయన రాసినటువంటి కవితలో ఆయన చెప్తారనమాట, ఆయన ఏమని చెప్తారు అంటే, ఎక్కడ నువ్వు లేవు ఖుదా, ఖుదా అంటే అల్లా కదా, అల్లా ఎక్కడ లేడు. ఆయన తాగడం కోసం మసీదుకి వెళ్తారు. అయితే మసీదులో అంటారు నువ్వు మసీదులో తాగకూడదు, నువ్వు బయటికి వెళ్ళి తాగు అంటారు. కానీ ఆయన ఆయన కవితలో ఏమని రాస్తారంటే, అసలు భగవంతుడు ఎక్కడ లేడు, మసీదులోనే ఉన్నారా భగవంతుడు, మసీదు బయట లేరా భగవంతుడు, తాగితే బయట తాగితే భగవంతుడు చూడరా, మసీదులో తాగితేనే భగవంతుడు చూస్తారా. కాబట్టి మసీదులోనూ భగవంతుడు ఉన్నారు, బయట భగవంతుడు ఉన్నారు, బయట తాగినా అంతే మసీదులో తాగినా అంతే అంటారు. అయితే ఇంకొక కవి దానికి ఏమని చెప్తారంటే, మసీదులో భగవంతుడు యొక్క నిలయం, భగవంతుడు బయట కూడా ఉన్నారు కానీ ఆయన యొక్క నిలయం వచ్చేసి మసీదు, కాబట్టి మసీదులో తాక్కు బయటికి వెళ్తాకు అంటారు. అయితే ఇంకొక కవి, కాకపోతే అసురుల యొక్క హృదయంలో భగవంతుడు లేరు, నువ్వు కావాలంటే అసురుల హృదయంలోకి వెళ్ళి తాగు, అంటే భగవంతుడిని వ్యతిరేకించేటువంటి వాళ్ళు అసురులు అంటే కదండి. అయితే ఇంకొక కవి, నేను అసురుల హృదయంలోకి కూడా వెళ్ళి చూశాను, అక్కడ కూడా భగవంతుడు ఉన్నారు అని చెప్తారు. సో అంటే అంతటా ఉన్నారు భగవంతుడు, ఆయన భగవంతుడు లేనటువంటి ప్రదేశం ఎక్కడా లేదు. సో ఈ విధంగా భగవంతుడు ఏదో భయపడి ఆయన హృదయంలోకి వెళ్ళారని కాదు, ఆయన మీద కరుణ చూపించడం కోసం ఆయన్ని భగవంతుడు రియలైజ్ అయ్యేలాగా, భగవంతుడిని రియలైజ్ అయ్యేలాగా ఆయన చెయ్యాలి అనేటువంటి ప్రయత్నం. ఓకే,
ఇక్కడ ఆప్దాం మదరిస్. మళ్ళీ మనము 11వ శ్లోకం నుంచి రేపు చదువుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచాకల్పతరూప్యస్య కృపాసింధుభ్యో వచ పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు.